వీళ్ళకు రైతులకు వేసామని కోసం ఈ ఫెడరేషన్ అర్థం చెప్తాం చెప్పేట సంగతే. మరి ఇప్పుడు నీకు ఏం బాధ ఉంది, ఈ పంట పండిస్తే ఏమేం నష్టమవుతుంది, ఏమేం కష్టమవుతుంది, ఎట్లా అనిపిస్తుంది వ్యవసాయం చెప్పిస్తే? చూసిన కాడికి దానికే సరిపోతుంది, ఏమి దాంట్లో ఏం మిగులుతలేదు. కానీ ఈ గవర్నమెంట్ మద్దతు ధర అని ఒక 500 ఇస్తామన్నారు కదా అమ్మ, అది ఆశ ఉంది. ఓ వస్తుందేమో అని ఆశ ఉంటుందా? మరి వస్తుందేమో అని ఆశ పడుతున్నాం, కానీ అది ఏమవుతుందో ఏం పడదు. మరి ఎట్లా ఇప్పుడు ఎకరానికి వ్యాపారం వస్తుంది పెట్టుబడి? ఎకరానికి దగ్గర దగ్గర 18-20 దాకా వస్తుంది. అంటే ఈ పై మందులు, పురుగు మందులు, అడుగు మందులు అని కలిపి 20,000 మీదనే వస్తుంది. 40,000 అట్లా వస్తాయి. దాంట్లో కూలీ పోతాయి, మళ్ళా కూలీలోకి దానికి దీనికి పోతే ఆడ 5,000 3,000 మిగుతాయి. ఇది ఒకటే పెట్టుడు, ఒకటే పెట్టుడు. మరి అట్లా పోయినసారి ఏమన్నా మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిందా ఒక రైతుగా? మరి పంట పండిస్తుంది ఏమన్నా అన్యాయం జరిగిందా ఏమన్నా పోయినసారి? ఇట్లా అన్యాయం అంటే ఇట్లానే కొంటూరు వెనక ముందు కొంటూరు మంచిగానే వస్తున్నాయి పైసలు. కానీ అంటే ఇప్పుడు ఆడ వేరే బస్తాలు ఇది కొర్రి ఇది అది ఇది 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 దీంట్లో నల్సు ఉంది, దీంట్లో తాళ్ళు ఉంది, దీంట్లో ఉసుకుందని ఏమన్నా తాకడం పెడుతున్నారు ఇట్లా? ఇప్పుడు ఏం పెడితే, మేము పట్టిస్తున్నాం కదా ఒడ్లు, పట్టేసరికి ఏం పెడతలేరు. కానీ పట్టకపో అంతకుముందు మిషన్కి వచ్చిన ఒడ్లను పట్టవలసిన పని లేదు. ఇది కావాలని గవర్నమెంట్ వీళ్ళు రైస్ మిల్లులు అందరూ ఒక్క ముక్కయి పట్టిస్తారు. పట్టించేది ఇప్పుడు మిల్లు మిషన్ కోసిన తర్వాత పట్టించడం అనేది ఏముంటుంది దాంట్లో? అది మిషన్ కోసినప్పుడు దాని తాళ్ళను గడ్డిని దాన్ని సపరేట్ చేస్తూనే ఉండదు, చేస్తున్న దాన్ని పట్టిస్తుంది. మళ్ళీ కావాలని కావాలని అయితే ఈ పద్ధతి వద్దంటావు? పద్ధతి అది అంతకుముందు కొన్నారు కదా, కొన్ని రోజుల క్రితం అసలు కొన్ని అన్ని అట్లనే తీసుకురు, ఎండ వచ్చినట్లనే అట్లా తీసుకురు. ఇప్పుడేమో పట్టుడు పెట్టిరు, పట్టుడు పెడితే అది ఒక 10,000 పడుతుంది. పెట్టుబడికి ఇప్పుడు పెట్టే అన్ని పెట్టాక మళ్ళీ ఇది ఒకటి అదనంగా. అంటే మొత్తానికి ఇప్పుడు మిషన్ కోసిన వరుసనే కాబట్టి ఇలా మన తాళ్ళు జబ్బు గడ్డి ఎక్కడ అక్కడ పోవాక మళ్ళీ ఇది ఉల్ట పని చేపిస్తున్నారు. అంటే ఇది వద్దంటవా? కాకపోతే నువ్వు 1/2 కిలో 1/4 కిలో కిలో కట్ చేసుకోవాలి. కానీ దీన్ని పట్టిస్తే చాలా ఇబ్బంది. ఇప్పుడు అందరు మిషన్ పట్టాలంటే అందరికి లైన్ సీరియల్గా ఒక్కొక్క తర్వాత ఓడి పట్టాలంటే ఒక్కోసారి అందుతలేదు. ఇప్పుడు ఒక మిషన్ ఉంటే ఎన్ని ఎన్ని ఊళ్ళు పడుతుంది? దాని గురించి వాళ్ళు వచ్చి పట్టి చేసేసరికి ఒక్కోసారి సీరియల్ వచ్చిన వాళ్ళు కూడా ఆగుతారు. టైంకు సీరియల్ వచ్చినాక ఈ పని కాకపోయేసరికి ఆగి మళ్ళీ తర్వాత దొరుకుతారు. అది కథ. సరే మొత్తానికి ఇప్పుడు వ్యవసాయం మరి మిగిలిబాటు అనిపిస్తుందా? ఉత్తదేనా మిగిలిబాటు? ఏముండదు అందులో, అంతేనా? మాస్ ఉంటానికి అయితే ఏముండదు. ఎవరన్నా గట్లనే వాళ్ళ పని చేసుకుంటూ ఇంతో పదే పదే మిగులుతాయేమో. కానీ ఇక నాశ ఉంటానికి అన్ని కూలేనాయి. అబ్బా పెట్టుడే పెట్టుడు, పెట్టుడే పెట్టు. ఇట్లా ఉంది కదా బిడ్డదార. మొత్తానికి అయితే ఈ రైతు ఆవేదన, ఈ రైతు ఆమోదం ఏంటంటే ఇక మరి మిషన్ కోసినాక ఎక్కడిదక్కడ పోయినాక మళ్ళీ ఈ పట్టుడు పెట్టి మామూలుగా మాకు జబ్బలు గుంజుకుపోతున్నాయి, మామూలు ఆశాలు ఆనిస్తలేరు, అసలు ఈ కూలర్లకే సగం పడబోతుంది అన్నట్టుగా మరి ఈ రైతు చెప్పుకొస్తుండు. ఇంకా కూడా అట్లా మరి ఏమంటారు రైతులు ఏం కథ తెలుసుకుందాం.